ఉక్రెయిన్ పై రష్యా వారి గురించి ఎప్పుడు చర్చించుకోవట్లేదు. మీ మిడిల్ ఈస్ట్ అంట కదా, మధ్య ప్రాచ్య ప్రాంతం, ఈ ప్రాంతం గురించి, ఎందుకంటే ఇక్కడి నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి, దీని నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రాంతం అందరికీ తెలుసు, ఇజ్రాయెల్, పాలస్తీన్, లెబనాన్, యెమెన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం మిడిల్ ఈస్ట్ అంటాం, మధ్య ప్రాచ్య ప్రాంతం అంటాం. ఇంకా దీన్ని ఎక్స్టెండెడ్ ఏరియాస్, ఈజిప్ట్, ఇంటీరియర్స్, ఇవన్నీ కలిపి మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అని కూడా పిలిచే పరిస్థితి. పశ్చిమ ఆసియాలు అంటారు, వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా అనేటువంటి ప్రాంతం కూడా పిలుస్తారు. స్ట్రాటజిక్ టర్మ్స్ లో ఈ ప్రాంతాన్ని వెస్ట్ ఏషియా అంటారు, కానీ వెస్ట్ ఏషియాలో భాగంగా ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని వస్తే అందుకని దీన్ని మిడిల్ ఈస్ట్ అని, మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా అని, మీనా అని, వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికా వానా అని కూడా పిలుస్తారు, గల్ఫ్ అని, ఇట్లా రకరకాల పేర్లతో మనం ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ యుద్ధ మేఘాలు, యుద్ధ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా సడన్ గా సీరియస్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ అక్టోబర్ 7 తారీఖున హమాస్ చేసినటువంటి ఒక దారుణమైన దాడి వల్ల, అక్టోబర్ 7వ తారీఖున హమాస్ పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా ప్రాంతానికి సంబంధించి, పాలస్తీనాలో రెండు ప్రాంతాలు, గాజా ప్రాంతము, అట్లాగే హమాస్ ఏలుబడిలో ఉంటుంది. ఇది అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలో కూడా వచ్చింది. అలాగే పాలస్తీనియా అథారిటీ సంబంధించి ఇతర ప్రాంతాల్లో, వెస్ట్ బ్యాంక్, ఈ ప్రాంతాల్లో వాళ్ళ ఏలుబడిలో ఉంటుంది. సో ఈ పాలస్తీనియా అథారిటీకి సంబంధించి పాలస్తీనియా లిబరేషన్ ఆర్గనైజేషన్ అంటారు, ఇందులో ఫతా పార్టీ అనేటువంటిది, అట్లాగే ప్రెసిడెంట్ గా కూడా చేశారు దానికి సంబంధ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పాలస్తీనియన్ లిబరేషన్ పార్టీకి సంబంధించినటువంటి ఫౌండర్, ఈ పిఎల్ఓ అనేది కొంతమందితో అధికారంలో కలిపి అధికారంలో ఉంటుంది. సో హమాస్ మోర్ రాడికల్ మిలిటెంట్ టెర్రరిస్ట్ గ్రూప్ లాంటిది అది. సో హమాస్ ఇజ్రాయెల్ మీద దారుణమైనటువంటి దాడి చేసింది. దశాబ్దాల ఇజ్రాయెలీ ఆక్యుపేషన్ పాలస్తీనియన్ టెరిటరీస్ కి రియాక్షన్ గా హమాస్ దారుణమైనటువంటి దాడి చేసింది. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళు చేసినటువంటి ఆక్రమణలకు నిరసిస్తూ అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద ఒక అమానుషమైనటువంటి దాడి చేసింది. ప్రపంచం మొత్తం కూడా దాన్ని ఖండించాల్సి ఉంటుంది. ఎందుకు అది అమానుష దాడి అంటే, మిలిటరీ టార్గెట్స్ ని అటాక్ చేసుకుంటే అది వార్ అవుతుంది, కానీ హమాస్ అట్లా కాదు చేసింది. నేరుగా బోర్డర్స్ కానీ, ఏకంగా ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళి సామాన్య పౌరులు, సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేయకూడనటువంటి దారుణ దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది అమాయకులైనటువంటి మహిళలు, పిల్లలు, పౌరులు, వీళ్ళందరూ కూడా మరణించారు. అంతతో ఆకుండా వాళ్ళందరినీ బందీలుగా కూడా తీసుకుని వెనక్కి వెళ్ళిపోయింది హమాస్. ఆ తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ కి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి యుద్ధం. హమాస్ ని అంతం చేస్తాం అనేటువంటి పేరిట ఇజ్రాయెల్ కూడా పాలస్తీన్ ఉన్నటువంటి ప్రజల పట్ల ఒక యుద్ధాన్ని తీసుకొచ్చింది. అంటే ఇద్దరిది కూడా తప్పు ఉంది, హమాస్ ఎంత తప్పు ఉందో ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కూడా తప్పే. హమాస్ చేసినటువంటి దాడికి పాలస్తీన్ ప్రజలు ఇజ్రాయెల్ శిక్షించింది, విచ్ ఇస్ కంప్లీట్ రాంగ్. సో ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కానీ ఇంకొకటి కానీ చనిపోయినటువంటి పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే బాగా ఎనార్మస్ గా దాడులు జరిగాయి ఇజ్రాయెల్ వైపు నుంచి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో లైఫ్ ని, లైఫ్ లెస్ మెంబర్స్ తో మనం ఎప్పుడు పోల్చకూడదు. ఒక మంది చనిపోయిందా, 1000 మంది చనిపోయిందా, అది చనిపోవడం కింద లెక్క, ఆ కుటుంబాలకు బాధ మామూలుగా ఉండదు. సో హమాస్ ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడిలో 1200 మంది చనిపోతే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపినటువంటి పాలస్తీన్ గాజా దాడుల్లో ఇప్పటికీ, అంటే ఈ క్షణం ఇంకా జరుగుతుంది, సుమారు 60,000 మంది చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60,000 మంది అంటే దీంట్లో మహిళలు, పిల్లలు, పౌరులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు గాజాలో భయంకరమైనటువంటి ఆకలితో ప్రజలు అల్లలాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా హెల్త్ కేర్ కి సంబంధించినటువంటి రెడ్ క్రాస్ లో భాగంగా ఇక్కడ సేవలు అందించే వాళ్ళు అమెరికన్ మీడియాతో చెప్పింది ఏంటంటే, ఇట్స్ ఎ లివింగ్ హెల్, ఇది జీవిస్తున్నటువంటి ఒక నరకం, అట్లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ గాజాలో ఉన్నాయి. గాజాలో ఉన్నటువంటి సివేజ్ వాటర్ అంటే ఈ మురికి నీళ్ళలో పోలియో వైరస్ ఇలాంటివి కూడా కనిపించేటువంటి సిచ్యువేషన్, ఎంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉందనేది అర్థం చేయాలి. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో పాలస్తీన్ ఉందనేది ఇక్కడ మనకు అర్థం. ఒక హమాస్ చేసిన 100% తప్పే, కానీ దాని రియాక్షన్ కూడా అంతే లెవెల్లో తప్పని మనం అర్థం చేసుకోవాలి. రెండు వైపులు ఒక వైపు తీసుకోకూడనటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ప్రజలు అందరూ కూడా డిస్క్లోజ్ అయిపోయారు, బిల్డింగ్స్ కూలిపోయాయి, ఆసుపత్రులు కూలిపోయి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి సందర్భాలు, హమాస్ ఉంది, దాక్కుంది లోపల అనేసి అనేటువంటి వంక కావచ్చు, నిజం కావచ్చు. సో శరణార్థులుగా కొంతమంది పారిపోతుంటే వాళ్ళ మీద కూడా బాంబులు వర్షం కురిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దాడులన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు ఆయనంత సీరియస్ ఏ రోజు కూడా కాలేదని చెప్పుకోవాలి. హమాస్ దాడి చేసింది గతంలో, దానికి రివర్స్ లో
ఈ రకమైనటువంటి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఎప్పటికప్పుడు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండేవి. అయితే నార్త్ ఇజ్రాయెల్ బార్డర్ బార్డర్ లోనే ఉండేవి. హమాస్ కి ఇజ్రాయెల్ కంట్రీకి మధ్య ఉండేటువంటి దాడులు ఎప్పటికప్పుడు బార్డర్స్ మధ్య ఉండేవి. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇజ్రాయెల్ వాళ్ళైనా ఇటు వాళ్ళైనా పాకిస్తాన్ వాళ్ళైనా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. లెబనాన్ లో దాడులు జరుగుతుండేవి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని నడుస్తుండే తప్ప ఈ రకమైనటువంటి ఒక యుద్ధం అనేది భారీ ఎత్తున ఇప్పుడు వరకు మనం ఎక్కడ కూడా చూడనటువంటి సిచ్యువేషన్. మళ్ళీ దీంట్లో కూడా ఎక్కడికక్కడ ఏ ఆయా కంట్రీస్ వీళ్ళతో మమేకమై, అంటే కొన్ని కంట్రీస్ ఏమో ఇజ్రాయెల్ తో, కొన్ని కంట్రీస్ ఏమో ఈ పాలస్తీన్ తో మమేకమై ఒకరికొకరు సపోర్ట్ చేసి ప్రపంచం రెండుగా విడిపోయేటువంటి సిచ్యువేషన్. ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఇప్పటి వరకు ఒక లైన్ ని దాటి ఎక్కడ కూడా యుద్ధం చేసిన పరిస్థితి లేదు. ఉదాహరణకి హెజ్బుల్లా అనేసి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ వాళ్ళు కూడా ఎన్నో రకాల పోరాటాలు ఎన్నో రకాల ఫైట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఫైటర్స్ నే టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ దాడులు జరిపేది తప్ప ప్రజల వైపు, సిటిజన్స్ వైపు, హమాస్ కానీ ఇజ్రాయెల్ కానీ హిందూ వైపులో కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ ప్రధానంగా స్ట్రాటజిక్స్ టర్మ్స్ కి సంబంధించి లిమిటెడ్ టార్గెట్స్ గా మాత్రమే చేస్తూ ఉండదు. రెండు వైపులా కూడా యుద్ధం చేజారిపోతుందా, మేము చేసేటువంటి దాడులు యుద్ధానికి దారికి తీయకూడదు అనేటువంటి జాగ్రత్తలు పడేవారు. లెబనాన్ టైంలో, హెజ్బుల్లా టైంలో ఇట్లా ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతుండే. కానీ అప్పటి వరకు మా కాల్పులు కొనసాగిస్తాము, దానికి ఒక లిమిట్ పెడతాము అని ఇదివరకు జరిగినటువంటి దాడులతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండరు. కానీ ఇది ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్నటువంటి కొత్త దాడుల కింద మనం దాన్ని కన్సిడర్ చేయాలి. సో ఈ దాడుల్ని నిరసిస్తూ ఏకంగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటాము అని హెజ్బుల్లా కమాండర్ కి అప్పట్లో బీరూట్ లో ఓవర్ క్రౌడెడ్ ఉండేటువంటి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో అతను ఉంటున్నాడు, హెజ్బుల్లా కమాండర్ అక్కడ ఉంటున్నాడు అనే విషయం తెలుసుకుని అతను దాడి చేసి అక్కడ చంపేసింది. దానిలో 5 పౌరులు కూడా మరణించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇప్పుడు సీరియస్ గా ఇజ్రాయెల్ హెజ్బుల్లాల యొక్క పని పట్టాలి, వాళ్ళని నాశనం చేయాలనేటువంటి అంశంలో తీసుకున్నటువంటి బిగ్గెస్ట్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నట్టు సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ స్ట్రాటజిక్ టార్గెట్స్ మాత్రమే ఇజ్రాయెల్ కానీ హెజ్బుల్లాని అటాక్ చేస్తూ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఒక లిమిట్ అనేది రెండు వైపులా కూడా ఎవరు దాటినటువంటి సిచ్యువేషన్. దాడులు మాత్రమే చేయడం తప్ప యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏ రోజు ఎక్కడ ఎవరు తెచ్చుకోరు. కానీ మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ ఏకంగా బీరూట్ నగరంలోని క్రౌడెడ్ లొకాలిటీలో ఉన్నటువంటి టార్గెటెడ్ కిల్లింగ్స్ అనేవి చేయటం, ఏకంగా హెజ్బుల్లా కమాండర్ ని నేరుగా లెబనాన్ లో ఎంటర్ చేసి చంపేయడం, దాడి చేయడం అనేది, దీంతో హెజ్బుల్లా ఇప్పుడు ఒక సీరియస్ రియాక్షన్ బయట తీసుకోవాల్సి వచ్చింది. వదిలేదు లేదు, ఇజ్రాయెల్ మీద మేము కూడా అదే రకమైనటువంటి దాడులు చేస్తాం అనేటువంటి ఛాలెంజ్ ను ఓపెన్ గా విసిరినటువంటి పరిస్థితి. ఇదివరకు ఎలా ఉండేది, సరిహద్దు ప్రాంతాలు, స్ట్రాటజిక్ ప్లాన్స్, మిలిటరీ టార్గెట్స్ ఇట్లాంటివి మాత్రమే లిమిట్ అయ్యేవారు హెజ్బుల్లా కూడా. ఎప్పుడైతే ఇజ్రాయెల్ నేరుగా ఆ లిమిట్ దాటి నేరుగా వెల్ అంటే విపరీతమైనటువంటి జనం ఉండే ప్రాంతంలో చొచ్చుకొని వచ్చి మరి దాడి చేసి అతన్ని చంపేసిందో, పైగా కమాండర్ హెడ్ని చంపేసిందో, నాన్ మిలిటరీ టార్గెట్స్ ని కూడా అటాక్ చేయడం మొదలు పెట్టారు. దానికి అంటే ఒక బౌండరీని, లిమిట్ ని చెరిపేసినట్టయింది. ఆ గీతని చెరిపేయడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ గీతను చెరిపేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్ కి మద్దతున్నటువంటి సంస్థ హెజ్బుల్లా అనమాట. సో ఈ హెజ్బుల్లా రైడ్ ఇన్సైడ్ ఇరాన్ ఆర్ ఇరాక్ అనేటువంటి పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి. సో ఇరాన్ హెజ్బుల్లా హమాస్ ల మధ్య ఒక రకమైనటువంటి యూనిటీని కానీ ఇజ్రాయెల్ పట్ల ఒక భారీ వార్ ని కానీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రొవోకేషన్ ఎక్కడ జరిగింది, ఇజ్రాయెల్ లైన్ క్రాస్ చేసింది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మిలిటరీ టార్గెట్లను మాత్రమే, సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా లెబనాన్ లోపలికి వెళ్ళి డ్రాగన్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని పక్కకు తీసుకొచ్చి ఓవర్ క్రౌడెడ్ అంశంలో కనీసం అతను అక్కడి నుంచి లిఫ్ట్స్ కూడా చేయకుండా అక్కడే సర్వనాశనం చేసింది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ అనొచ్చు మేము కమాండర్ని టార్గెట్ చేసామని, ఇట్లాగే కవర్ చేసుకుంటారు హమాస్ వాళ్ళైనా ఇజ్రాయెల్ వాళ్ళైనా. ఎందుకంటే డ్రోన్ అనేది ఎప్పుడైనా ఎవరినైతే చంపాలో వాళ్ళని టార్గెట్ చేస్తుంది, ఇజ్రాయెల్ అయినా హమాస్ అయినా. కానీ ఈ దాడికి మాకు సంబంధం లేదని వాదించినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఏదైనా ఇజ్రాయెల్ ఖచ్చితంగా లైన్ అయితే ఇక్కడ క్రాస్ చేసింది, గుస్కే మారే అంటారు. సో ఆ గుస్కే మార్ అనేది జరగడంతోనే ఇప్పుడు దీనికి జరిగినటువంటి రియాక్షన్ ఇప్పుడు హెజ్బుల్లా నుంచి ఖచ్చితంగా రాబోతుందని, ఒక భారీ ఎత్తున అటాక్ అనేది ఇజ్రాయెల్ మీద జరగబోతుంది అనేటువంటి మాట జనాల మధ్య ఒక డిస్కషన్ గా నడుస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క అవతల ఉన్నటువంటి బలగాలన్నీ గనక మళ్ళీ కలిసి ఇజ్రాయెల్ మీద ఒక భారీ యుద్ధాన్ని ప్రకటించి తమ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ను కూడా వాడితే ఖచ్చితంగా 3rd ప్రపంచ యుద్ధం
జరిగి తీరుతుందనే మాట వినిపిస్తుంది.